రాజకీయ దాని కోసం బోదలేను నేను ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ కాదు నేను దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సహకరించడానికి ఓటర్ జాబితా విషయంలో ఎవరైతే మార్పులు చేర్పులు ఉన్నాయో ఎన్రోల్మెంట్ గాని ఓటర్ ఓటర్ను దొంగోటను గుర్తించడం గాని అడ్రస్ చేంజ్ అయిన వ్యక్తికి సహకరించడం గాని ఇప్పటివరకు ఓటర్స్ తో నమోదు గాని ఓటర్స్ కు నమోదు చేసే ప్రక్రియలు భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సమావేశం ఏర్పడేసి నేను వెళ్తున్నాను దానికి దాంతో పాటు ఒరిస్సా మధ్యప్రదేశ్ గోవా ఆ రాష్ట్రాలు కూడా పర్యవేక్షించాలని చెప్పి కేంద్ర నాయకత్వం జాతీయ పదాధికారులకు చాలా మందికి బాధ్యత పేపర్ దానిలో భాగంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి నా కూడా బాధ్యత పేరు కాబట్టి దానిలో భాగంగానే మాత్రమే పోతున్నాను నేను నేను ఏపీ రాష్ట్ర అధ్యక్షుని కాదు కానీ నేను బోర్డే రేపు ఎల్లుండి పోతు రే ఎల్లుండి పోతున్నా రాజకీయాల కోసం కాదు చూద్దాం వాడు రాజకీయ కార్యకర్తల యొక్క ఆలోచన కార్యకర్తల యొక్క ఆలోచన బట్టి మా ప్లాన్ మా ప్రణాళికే మాకున్నది కాంగ్రెస్ వాళ్ళు పైసల కోసం దరఖాస్తులు పైసల కోసం చంపడానికి వాళ్ళు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనతో ప్రకటించి కూడా ఉన్నోళ్ళు పోయితట్టున్నారు ఇప్పుడు చూస్తారు కదా ఒక్కొక్కరు లుళ్ళెత్తుతాడా ఒక్కడు ఇస్తారు ఇలా ఒక్క బిస్కెట్ ఇస్తాడు ఒక పది పేర్లు ఇస్తాడు 20 పేర్లు ఇస్తాడు ఎవరు ఒకటే కాపాడుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుంటే లిస్టు ప్రకటించి కూడా ఉన్నోళ్ళందరూ వీగేతట్టున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలము ఒక్కొక్క ఎమ్మెల్యే దరఖాస్తుకు 50,000 పెట్టారు దానిలో రిజర్వేషన్ ఇచ్చారు పాపం ఎస్సీ ఎస్టీలకు 20,000 అట ఎగ్జెంప్షన్ ఇచ్చారు చెప్తున్నారు ముఖ్యమంత్రి ఏమో మద్యం టెండర్ల ద్వారా అప్లికేషన్ ద్వారా పైసలు చంపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో ఎమ్మెల్యే అప్లికేషన్ ద్వారా పైసలు చంపుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి చూడండి నవంబర్ దానికల్లా గడువు ఉన్నది మద్యం అప్లికేషన్ల ద్వారా 2,500 కోట్లు సంపాదించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి 2,500 కోట్లు సంపాదించాడు ఇవాళ 25% టెండర్ ద్వారా పైసలు కట్టారు 20% కట్టాల్సి వస్తుంది దాని ద్వారా మళ్ళీ 8,000 కోట్లు వస్తాయి అంటే దాదాపు ఈ మద్యము టెండర్ల ద్వారా మద్యం ఈ 25% అమౌంట్ కట్టడము ఈ అప్లికేషన్ ద్వారా ఒక 3,500 నుంచి 3,800 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సంపాదిస్తాడు టెండర్లు వాళ్ళ 8 నవంబర్ దాక గడువు ఉన్నది నువ్వు ముందే ఎట్లా టెండర్లు పెడతావు 25% ట్యాప్ అన్న ఇప్పుడు ఎట్లా అమౌంట్ ఎట్లా తీసుకుంటావు నువ్వు దివాలా తీసినా దుకాణం ఇది బీఆర్ఎస్ పార్టీది ప్రభుత్వం అది కాబట్టి ఇప్పుడు నెల నమ్మియాల మళ్ళా నవంబర్ ఎన్నికలు నవంబర్ దాక నమ్మియాలి ఎందుకంటే ముఖ్యమంత్రి మాటను ఎవ్వరు పరిచుకుంటాడు ఎవరికి నమ్మకం లేదు కాబట్టి నవంబర్ దాక జీతాలు ఇవ్వాలి ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తాడు ఇప్పుడు ఈ 3 నెలలు మీరు ఈ 3 నెలల్లో ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తా అంటాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు 50 మందికి 100 మంది డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఎక్కువ 1,000 మందికి ఇస్తారు దళిత బంధు మళ్ళీ 1,000 మందికి ఇస్తా అంటాడు 3 ఎకరాలు ఇస్తా అంటాడు అన్ని రకాలుగా ఇలా మళ్ళా ఈ 4 నెలల పాటు సినిమా చూపడతాడు ఇక కొత్త కొత్త సంక్షేమ పథకాలు అంటాడు వాటిని 4 నెలల పాటు అమలు చేసే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ 4 నెలల తర్వాత సినిమా చూపడతాడు మనకు చుక్కలు చూపడతాడు మనకు దయచేసి తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి మాటలు బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మకండి ఈ 4 నెలల పాటు మళ్ళా మనల్ని నమ్మించి వంచి మోసం చేసి మళ్ళా 4 మంత్స్ తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళా అనుకోకుండా అధికారం వచ్చింది అనుకోరి మన కుంభ కొలరే అంతకుముందు ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలంగాణ సమాజం జాగ్రత్తగా దయచేసి ఆలోచించండి మళ్ళా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వగానే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరు కూడా అబ్బా ఫస్ట్ నాడు జీతాలు వచ్చి నమ్మిరు అనుకో మళ్ళా ఈ ప్రభుత్వం తప్పిపోయి ప్రభుత్వం వస్తే మీకు 3 నెలలు కాదు సంవత్సరంగా జీతాలు ఇవ్వరు ఒక 5 గురికి 10 డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పేదలందరూ మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అని చెప్పి నమ్మించి మోసమో ఓట్లేస్తే మీ ఇల్లు కాదు మళ్ళా అప్పుల పాలైంది మనందరి మీద ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు అప్పు చేసి మన బతుకులు బర్బాద్ చేసేటువంటి ప్రయత్నం ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న విషయాన్ని
ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిందే నేను కోరుతాను. ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాని పార్టీ ఏ హామీలు కూడా నమ్మకం చేసేసి వాళ్ళు తెలంగాణ దివాలా తీసి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తుంది? ఉన్న మద్యం టెండర్లు వీక్తున్నాయి, ఉన్న టెండర్లు అన్ని ముఖ్యమంత్రి నమ్మకపోతున్నాడు కదా. మీకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుంటారు? గతంలో మీకు అధికారం ఇస్తే పూర్తి అవినీతిమయం చేశారు మీరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మొత్తం అవినీతి గుంపు అవినీతిమయం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పులపాలు చేసింది, అవినీతితో పాటు అప్పులపాలు చేసింది. వాళ్ళ కేంద్రంలో మళ్ళా ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. మోడీ గారు ధైర్యంగా నిధులు ఇవ్వాలంటే ఇక్కడ అదే నిజాయితీవంతమైన పాలన కావాలన్నా వద్దా? మనకు రాజీవ్ గాంధీ గారు అన్నారు కేంద్రం రూపాయి ఇస్తే 75 పైసలు విక్తున్నాయి, 15 పైసలు వస్తున్నాయని చెప్పి. అటువంటి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ కదా అవుతుంది? కొన్ని కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఇక్కడ అవకాశం ఇస్తే నిజాయితీగా అప్పుల రూపంలో నుండి రాష్ట్రాన్ని ఆదుకునే అవకాశం ఉంది, పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మంచి సంక్షేమ పథకం కలిసిన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవి కూడా రద్దు చేయమేం. ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు ఇవి కూడా రద్దు చేయమేం. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇన్ని రోజులు మోసం చేసిన విషయాన్ని మొత్తం స్పష్టంగా మేము దాన్ని గుర్తిస్తాం. దాన్ని ఏ విధంగా ఇంకా బాగు చేయాలి, ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తాం తప్ప వేరే సంక్షేమ పథకాలు, మంచి ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ఇవి కూడా రద్దు చేసే ప్రసక్తి లేదు. దీన్ని సమాజం గుర్తించాలి. రేషన్ కార్డు ఇస్తాడు, 9 సంవత్సరాలు ఒక్కసారి వచ్చి రేషన్ కార్డు మళ్ళీ బంద్, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో రేషన్ కార్డు ఇస్తాడు. 9 సంవత్సరాలు పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ ఇన్ని రోజులు రేషన్ కార్డు ఇస్తే, 20 లక్షలు రేషన్ కార్డులు ఇస్తే ఇవాళ వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఉన్న పోరా? అప్పుడు నిధులు ఇస్తున్నప్పుడు దేనికో దానికో ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ వికింది, ఫీజు అన్ని వికినాయి, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని వికినాయి. ఆ ఉన్నప్పుడన్నా వాడుకుంటుండే బాబు వాళ్ళకు. పోతే పేదోళ్ళ పాపం పట్టినవదు, పేదోళ్ళ ఉసురు పట్టినవదు. తాత్కాలికంగా ఇప్పుడు ఏదో మీరు నమ్మించి మోసం చేస్తే ప్రజలు దాన్ని గుర్తించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. టికెట్ల కోసము టికెట్ల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి వచ్చేటువంటి నాయకులకు మాత్రమే వాళ్ళని అన్ని గుర్తించి గమనించి వాళ్ళ నీతి నిజాతి కానీ వాళ్ళ కమిట్మెంట్ కానీ అన్ని గుర్తించి ప్రజల్లో కనీసం వాళ్ళు పడుకుబడి ఉందా, ప్రజల కోసం పనిచేస్తారా, పార్టీ కోసం పనిచేస్తారా, సిద్ధాంతం కోసం పనిచేస్తారా, మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తారా అన్ని ఆలోచించాకనే భారతీయ జనతా పార్టీ ఆ విషయాలు ఆలోచిస్తుంది. కామెంట్ ఎక్కడ? వీడియో రాలేదా? నేను చూడలేదన్నది. అంతకుముందు ఇంటర్ రాశారు, మురళీధర్ స్వయంగా ఖండించారు, అంత తప్పని ఖండించారు మురళీధర్ గారు. కాబట్టి గాలి వార్తలు ఏదైనా కామెంట్ అయ్యా? పార్టీ నిర్ణయిస్తా కానీ బండి సంజయ్ మాది ఏక నియోజన పార్టీ కాదన్నా బీరాజ్ పట్ల. మాకు ఒక కమిటీ ఉంటుంది, జాతీయ నాయకత్వం ఉంటుంది, వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితులకు వాళ్ళకి అవగాహన ఉన్నది. దాన్ని బట్టి వాళ్ళంతా నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటాం. అట్లా లేదు, ఎంపీలను ఎంపీలను ఎమ్మెల్యేగా పోటీ అని చెప్పి ఎవరు చెప్పలే, ఆ చర్చ జరగలే, ఎక్కడ జరగలే. అది మీరు రాసిన అంతే, అది మీరు రాసింది తప్ప అంత పట్టేది. అది కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటాం మేము. ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీయాలన్నా, ఎమ్మెల్యేలు ఎంపీ పోటీయాలన్నా, ఎవరు ఎక్కడ పోటీయాలన్నా కేంద్ర నాయకత్వం ఇచ్చేదాన్ని శిరసా వహించే వాళ్ళే కమిటీ పడగా కార్యకర్తలు. ఏం లేదు డైరెక్షన్.